మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న ఓవీ రోడ్డు దగ్గర ప్రకాశం కాలనీ దగ్గర ఫస్ట్ లైన్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ హౌజెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూసినట్లయితే చుట్టూ చెట్లు. అసలు ఇది రోడ్డా లేకపోతే ఇల్లా, ఇక్కడ ఏముంటుంది కూడా అస్సలు ప్రాపర్గా తెలియడం లేదు. ఇక్కడ నైట్ పూట పిల్లలు కొంచెం ఆడుకుంటున్నప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో పాములు బయటకు వస్తున్నాయి. ఒకరోజు రెండు రోజులు అయితే ఓకే, రోజు ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి మేము చూస్తూ ఉన్నాం పాము బయటకు వస్తుంది. దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు, మేము చెప్పినా వేయడం లేదని చెప్తున్నారు. సో మనకి ప్రాపర్గా ఒక ఎగ్జాంపుల్గా చూపించాలంటే ఇదేనండి. సో ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఒక రోడ్డు ఉంది, అక్కడ నుంచి ఇంకో లైన్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ రోడ్డు మీద పిల్లలు ఆడుకోవడానికి సరదాగా వస్తారు, అలాంటి టైంలో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు? ఇక్కడ దొంగలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు కాళ్ళు కూడా సరిగ్గా తీయరు. మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కాలనీ వాళ్ళు మాకు ముందుగానే చెప్తున్నారు. బట్ వాళ్ళు కూడా కొంతమంది మనకు వాయిస్ ఇస్తారు, వాళ్ళ మాటలు కూడా తెలుసుకున్నాం. ప్రాపర్గా చూసినట్లయితే రోడ్డు మీదకి ఇలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ మీ ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఎక్కడైతే తెలిసిపోతుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ లేకపోతే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇక్కడ పట్టించుకొని ఇక్కడ ఇవన్నీ లేకుండా పిల్లలు తిరిగేదానికి నీట్గా ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి ఇక్కడ చూసినట్లయితే ఈ లైనే కదండి, ఇక్కడ మొత్తం వరుసగా చూసినట్లయితే ప్రతి ప్లేస్ ఇలానే జరుగుతుంది. ప్రాపర్ ఇక్కడ కాదు, ఇంకో ప్లేస్ లో కూడా చూపిస్తాను రండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరేంటి? షబీనా. సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, పాములు వస్తున్నాయి, అసలు కాలువలు అంతా గలీజ్ గలీజ్గా ఉంది, కరెంట్ లేదు, పాములు ఎక్కువ తిరుగుతుండే. సో ఏమైనా కంప్లీట్ చేశారు? చేసాము. వాళ్ళు ఎవరు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ అసలు కాలువలు కూడా తీయట్లేదు సరిగ్గా. అసలు ఇప్పటి వరకు వచ్చింది లేదు? మూడు నెలలు అయింది. మూడు నెలల నుంచి అసలు వీటికి ఏమన్నా తీసేయడం కానీ మీరైనా తీసుకోవచ్చు? మేమే తీసుకుంటున్నాం కదా, సగం వరకు చెత్త అంతా మేమే తీసాము. చాలా వరకు మసారు తీస్తారు, అంతా మొత్తం తీసేస్తాం మేమే. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఏం లేదు, మేము ఎన్ని రోజులు తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా మేమే తీసుకుంటున్నాం, అలా ఇలా ఎవరు పట్టించుకోకపోతే మేము ఏం చేసేమి. సో ఇలా కొంతవరకు అయితే మేము తీసుకుని ఇంకెంతవరకు తీసేమి. సో ప్రతి కాలువలు వస్తున్నాయి రోజు పొద్దున సాయంత్రం అనలేదు, పద్దు గోగులు తిరుగుతూనే ఉండే పాములు అంతా. ఓకే. సో ఇక్కడ పాములు ఎక్కువ వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది, ఇంట్లోకి కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ కాలనీ పరిస్థితి ఇలా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రకాశం కాలనీకి అయితే వచ్చి ఈ ఫస్ట్ లైన్లో ఈ చెట్లని ఇవన్నీ తీసేసి ఈ కాలువను శుభ్రం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. ఒకే టాపిక్. పేరేంటి? నా పేరు నూర్జహాన్ షేఖ్. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారమ్మా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కువ రావట్లేదు, చెట్లు ఎక్కువగా పెరిగి వాటి వల్ల పాములు పట్టపగలే తిరుగుతున్నాయండి. బాగా పెద్ద పెద్ద పాములే, చిన్నవైతే కాదు. కాలువలు కూడా శుభ్రం చేయటానికి రావట్లేదు, పిల్లలు తిరుగుతున్నారు, లైట్లు కూడా సరిగ్గా వేయటం చేయటం అన్నీ చేయట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా కానీ వస్తాం వస్తాం అంటున్నారు, రాకుండా అలాగే ఉండిపోతున్నారు వాళ్ళు. కాబట్టి మాకు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తే బాగుంటుందని. ఇబ్బంది అంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు. మొన్న లైట్లు కూడా పోతే కమిషనర్కి కూడా పెట్టినా కూడా పెట్టి తర్వాత మేమే గమ్మునైపోయాము. గమ్మునైపోయిన తర్వాత వీళ్ళు ఈ మధ్యలో వచ్చి చేసిపోయారు. చేసిపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఏమో ఈ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు. చిన్నపిల్లలు ఏమంటే తిరుగుతూ ఉంటారు, ఈ రాత్రిపూట ఏమంటే పాములు వస్తూ ఉంటాయి, అందుకని మనకు పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరండి ఇక్కడ. అది సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో కాలువలు మెయిన్ ప్రతి ఒక్క ప్లేస్లో కానీ కందుకూరులో కానీ కాలువలు బాగా ఉన్నాయి. సో కాలువలు బాగా నీట్గా చేస్తున్నారా, ఏముందిలే ఇబ్బంది లేదు అనుకోవచ్చు. కానీ కొన్ని ప్లేసెస్లో చూసేస్తే కాలువలు తీయడం లేదు, చెట్లు 3 మంత్స్ నుంచి ఇలానే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాలువలు చూడండి ఒకసారి.
3 మంత్స్ నుంచి ఇలానే జరుగుతుంది. 3 మంత్స్ నుంచి కాలువలు తీసింది. సో ఈ కాలువకి ఇలా అడ్డు ఉన్నాయి చెట్లు, వీటిని తీసింది లేదు. సో ఇక్కడ నుంచి ఇలాంటి ప్లేసెస్ నుంచి ఇలా రావడం, సో ఇక్కడ చూస్తే రోడ్డుకి ముందుకి చెట్లు ఉండడం, ఇలాంటి వాటి వల్ల మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఇవే కాదు, లైట్లు కూడా లేవు మా దగ్గర. సో మా లైన్లకి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. లైన్స్ వేసి ప్రాపర్గా ఇక్కడ చెట్లని తీసివేయడం వల్ల మాకు నీట్గా ఉంటుంది. మా పిల్లలు ఆడుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి జరగకుండా అంటే ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేసినప్పుడే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో మేమే కాదు, ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అలానే ఇబ్బంది పడుతున్నారు, కానీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. ఈరోజు మేమే చెప్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మనకి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు కానీ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ పట్టించుకోకపోతే నిజంగా ఇది దారుణం అని మేము కూడా చెప్తామండి. సో కంపల్సరీ పట్టించుకోవాలి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రవిచంద్ర గారితో నేను మీ సుకుమారి.